వీఆర్ఎస్ కాదు పేస్కేల్ చేయండి అని జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె హనుమంతు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్ఆర్టీసీలో యావత్తు సిబ్బంది అయోమయానికి గురై ఉన్నారు. ఎందుకంటే ఈరోజు యాజమాన్యము ప్రభుత్వం కలిసి ఆర్టీసీలో వీఆర్ఎస్ పేరుతోటి ఇంటికి పంపే విధంగా ఇంటికి సాగనంపే విధంగా ఈరోజు యాజమాన్యము మరి చేపడతా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి టీఎస్ఆర్టీసీలో వేతనాలు పెంచకుండా డిఏలు ఇవ్వకుండా రావాల్సిన బకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ జరుగుతూ ఉంది. అదే కాకుండా చట్ట వ్యతిరేకంగా రోజుకు మరి ఒక్కొక్కరితోటి ముగ్గురు డ్యూటీ ఒక్కరితోటి చేయించడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ పద్ధతులతోటి ఆర్టీసీలో యావత్ సిబ్బంది ఇంటికి వెళ్ళిపోతారనేటువంటి చర్యతోటి ఇప్పటికే పూనుకోవడం జరిగినది. మరి ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్గా వీఆర్ఎస్ పేరుతోటి ఇక ఇంటికి ఏ విధంగానే సార్ ఆర్టీసీ సిబ్బందిని తొలగించాలి, తగ్గించాలి, ఈ ఆర్టీసీని నిర్వీర్యంచి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ విధానాలు అవలంబిస్తూ ఉన్నది. ఆ యాజమాన్యం కూడా ఎలాంటిది చెప్పకుండా ప్రభుత్వం ఏది చెప్తే అది చేసే విధంగా ఇప్పుడు యాజమాన్యం కూడా మరి చేస్తూ ఉన్నది. ఎందుకంటే టీఎస్ఆర్టీసీలో ఈ పేస్కేల్ లేకుండా డిఏ లేకుండా ఈరోజు వాలంటీర్ రిటైర్మెంట్ రాసిస్తే మరి ఆర్టీసీకి డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి మరి ఏదైతే ప్రజాసేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని మరి మోసపూరితంగా ఇంటికి పంపే విధానంతో ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. ఇట్టి విధానాన్ని తీవ్రంగా జేఏసీ వ్యతిరేకిస్తూ ఉన్నది, ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినవి ఎలాంటివి ఇవ్వకుండా అంటే మోసపూరితంగా అందరితోటి వాలంటరీ రిటైర్మెంట్ పేరుతోటి మరి అన్ని డిపోలో రాయించడానికి రాయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొంతమంది తెలియని వాళ్ళు మరి వాళ్ళు కూడా రాయించడం జరుగుతూ ఉన్నారు, రాసిస్తూ ఉన్నారు. కొంతమందికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, టీఎస్ఆర్టీసీలో తొందరగా ఎవరు కూడా వీఆర్ఎస్ రాయదు. ఎందుకంటే ఎలాంటి గైడ్లైన్స్ అంటే విధి విధానాలు ఎలాంటివి కూడా మరి యాజమాన్యం ఈరోజు ఇవ్వలేదు. ఇవ్వకుండానే ముందుగానే వీఆర్ఎస్ ఎంతమంది వస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఆ విధంగా మరి ఎండి గారు అదేవిధంగా ప్రభుత్వం కలిసి చేస్తూ ఉన్నారు. అందువలన తొందరపడి ఎవరు కూడా వీఆర్ఎస్కు రాసి ఇవ్వవద్దని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో నిజంగా కూడా ఆర్టీసీ పైన చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇప్పుడే ఆర్టీసీని ఎప్పటి నుంచో ఆదుకునేవారు. సో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు కూడా ఎలాంటిది ఒక్క రూపాయి కూడా పైసా ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళు ఇచ్చే పైసలన్నీ బస్ పాస్ రియంబర్స్మెంట్ డబ్బులు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి మిగతా డెవలప్మెంట్ కానీ బస్సులను అభివృద్ధి చేయడం కానీ డిపోలు పెంచడానికి కానీ మరి అదేవిధంగా మాకు రిటైర్మెంట్ అయిన గతంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు వీఆర్ఎస్ కావాలంటే 3,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. సో 3,000 కోట్లు కాదు, ఇప్పటికే 5,000 కోట్లు వస్తే ఆర్టీసీలో కొద్దిగా ఆర్టీసీ సజావుగా నడుస్తుంది. సో అటువంటిది లేకుండా ఈరోజు ఆర్టీసీ